ఏ వ్యక్తి అయినా తనకి తాను ఎప్పుడు కోల్పోతాడో తెలుసా? అనేక సందర్భాల్లో మనం ఇతరులకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం, ఇతరుల పట్ల ఎక్కువ అబ్సెషన్కి గురవుతాం. ఆ వ్యామోహం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా సందర్భాల్లో మనుషులు ఎక్కువగా ఇది ఫేస్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏం జరుగుతుంది? జనరల్గా ఒక సామెత ఉంటుంది, మనం ఎవరి కోసమన్నా సముద్రాలు ఈదాలని ట్రై చేస్తాం, సముద్రాలు ఈదేస్తుంటాం. ఎందుకంటే ఒక అబ్సెషన్ అనేది అంత బలంగా ఉంటుంది కాబట్టి. కానీ అవతల వాళ్ళు మన కోసం చిన్ని నీటి గుంట అయినా చిన్న పిల్లకాలమైనా దాడతారా? మనం వాళ్ళ కోసం సముద్రం ఈదినప్పుడు, లేదా ఇతరుల కోసం మనం కొండను ఎక్కేసినప్పుడు, లేదా కొండను పిండి చేసినప్పుడు వాళ్ళు మన కోసం చిన్న రాయినైనా తట్టి లేపుతారా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. జనరల్గా మనుషులు కొన్ని సందర్భాల్లో వాళ్ళని వాళ్ళు కోల్పోయి ఇతరుల కోసం చాలా శ్రమిస్తుంటారు, వాళ్ళ గురించి ఆలోచిస్తుంటారు, వాళ్ళ పనులే చేస్తుంటారు, వాళ్ళ గురించే పట్టించుకుంటుంటారు. ఇలా చేస్తూ పోతే మనం మన అస్తిత్వాన్ని కోల్పోతాం. మనం ఎక్కడ బయలుదేరాం, ఎందుకు బయలుదేరాం, అవన్నీ మర్చిపోతాం, అవన్నీ వదిలేసి మనం ఏదో వ్యామోహం కోసం, ఏదో ఆశ కోసం ఎడార్లో ఎండమావుల్లో వెతుకుతుంటాం. ఇది మనిషి చేయకూడదు. ఇలా చేస్తే ఆ మనిషి తన ఐడెంటిటీ మొత్తం కోల్పోతాడు. ఏ మనిషి అయినా స్వతంత్రంగా ఆలోచించడం, స్వతంత్రంగా ఉండటం నేర్చుకోవాలి. నిజంగా మనం ఇతరుల గురించి, ప్రపంచం గురించి ఆలోచించేటప్పుడు అది ఒక వ్యక్తి అయి ఉండకూడదు, సమాజం మేలు కోసం ఆలోచించవచ్చు. కానీ యువత చాలామంది కరెక్ట్గా సక్సెస్ అయ్యే టైంలో, ఎప్పుడైతే లైఫ్లో గోల్ కోసం వస్తారో, లక్ష్యం కోసం వస్తారో, లేదా ఒక పనిలో నిమగ్నమై ఉంటారో, ఆ టైంలో ఏదో ఒక అబ్సెషన్ అంటే వ్యామోహానికి గురవుతారు. ఆ టైంలో వాళ్ళు తమను తాము కోల్పోతారు. దేనికోసం ఎదురు చూడటం, దేనికోసం ఆరాటపడటం, ఇట్లాంటివన్నీ చేస్తూ చివరికి ఏం జరుగుతుందంటే లైఫ్లో వాళ్ళ పర్పస్ మర్చిపోయి, వాళ్ళ కంటెన్షన్ మర్చిపోయి, వాళ్ళు ఎదగటం వదిలేసి పక్క వాళ్ళకి దోహదపడతారు. ఆ తర్వాత పక్క వాళ్ళు మనం పట్టించుకున్నప్పుడు ఆ రోజు నిజంగా రిపెంట్ అవుతారు. ఆ రోజున చాలా ఎమోషన్ కూడా గురవుతారు. ఇదంతా పక్కన పెట్టి ఎదుటి వాళ్ళకి నువ్వు ఏదైనా చేసేటప్పుడు అది అన్కండిషనల్గా ఉండాలి. ఒకవేళ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, అదేదో ముందే ఉండాలన్నమాట. అంటే మనం ఇండిపెండెంట్గా బతకగలగాలి. ఎక్కువగా ఇతరుల కోసం చేసేసి తర్వాత మనల్ని మనం కోల్పోయేకంటే ముందు మన గురించి, మన లైఫ్ సెటిల్మెంట్ గురించి, మనం ఎంత దూరం ప్రయాణం చేయాలి, మనకున్న టార్గెట్స్ ఏంటి, మనం మన ఇండిపెండెంట్గా మన ఐడెంటిటీని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇతరుల కోసం సముద్రాలు ఇదే ముందు, ఇతరుల కోసం కొండల్ని పిండి చేసే ముందు, ఇతరుల కోసం వాళ్ళ జీవితాన్ని మనం జీవించే ముందు మనం ఒక స్థాయికి రావాలి. మన జీవితం గురించి, మన పోరాటం గురించి ఆలోచించుకోవాలి. ఆ ఇతరులు ఎవరైనా సరే, కాకపోతే చాలామంది ఈ నిజాన్ని గ్రహించకుండా ఇతరుల కోసం పోరాడతారు. తర్వాత వీళ్ళ జీవితం అంతా ఖాళీ అయిపోద్ది. అయిన తర్వాత వచ్చి మేము వాళ్ళ కోసం అంత చేసాం, ఇంత చేసాం, కానీ మమ్మల్ని పట్టించుకోలేదు అంటారు. ఇదంతా కాదు. ఫస్ట్ మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఎంత ఉన్నా సరే మన మీద మనకు అబ్సెషన్ ఉండాలి. సెల్ఫ్ మన మీద మనకి ఆ వ్యామోహం ఉండాలి. కానీ మనకంటే మించి పక్క వాళ్ళ మీద వ్యామోహం ఉంటే జీవితం ఖాళీ అయిపోయినట్టే.